శ్రీమాత్రే నమ దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది దేవుడు కలలో కనిపిస్తే ఎటువంటి సంకేతాలని చెప్పొచ్చు నిద్రపోయినప్పుడు సాధారణంగా అందరికీ కళలు వస్తూ ఉంటాయి అయితే అనేక రకాల కళలు ఒకటైతే కొన్నిసార్లు కలలో దేవుడు కూడా కనిపిస్తూ ఉంటాడు ఇలా కలలో దేవుడు కనిపిస్తే ఏమవుతుంది ఎలాంటి సంకేతం దేవుడు మనకిస్తున్నట్టు ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ వస్తూ ఉంటుంది అవునా కొందరికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి మరికొందరికి దయ్యాలు కనిపిస్తుంటాయి మరి కొంతమందికి దేవుడు కనిపిస్తూ ఉంటాడు ఇలా కళలు రకరకాలుగా వస్తూ ఉంటాయి అయితే కలలో దేవుడు కనిపిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఆ దేవుణ్ణే తలచుకుంటాం అంటే దేవుడే ప్రత్యక్షమై మన కష్టాలను తీరుస్తాడా అని కాదు మనిషి రూపంలోనే వచ్చి మన సమస్యను తీర్చేలా చేస్తాడు దేవుడు కష్టాల్లో ఆదుకుంటాడు అయితే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కలలో కనిపిస్తాడని కొంతమంది పండితులు చెప్తున్నారు కలలోనే కొన్ని సందేశాలను అందిస్తాడట అంటే దేవుడు కలలో కనిపించారే అనుకోండి అది శుభ సూచకం అని చెప్తున్నారు మీరు దేనికోసమైనా ప్రయత్నిస్తున్న సమయంలో కలలో దేవుడు వస్తే అది నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోలేనప్పుడు దేవుడు మీకు కలలో కనిపించి దారి చూపిస్తాడట మీ అంతరంగాన్ని అంతరాత్మను నమ్మాలి అంటూ దేవుడు సందేశం ఇస్తాడట దేవుడు మీ కలలోకి వచ్చాడు అనంటే దేవుని కటాక్షాలు మీ మీద పుష్కలంగా ఉన్నట్టే అని అంటున్నారు దేవుడు కలలోకి వస్తే మంచికి శుభ పరిణామం మీరు కొన్ని విషయాలపై పూర్తిగా నమ్మకాన్ని ఉంటారు అవునా అటువంటి సమయంలో దేవుడు కలలో కనిపించారే అనుకోండి మీరు అనుకున్న పనులు మొత్తం కూడా జరిగే అవకాశం ఉంటుంది దేవుడు కలలోకి వస్తే మనకి ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్లుగా భావించాలి దేవుడు కలలో కనిపిస్తే మీకు ఆయన ఆశీస్సులు బాగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి మీపై మీ కుటుంబంపై భగవంతుని కరుణ ఉన్నట్టు లెక్క మీరు కష్టాల్లో ఉంటే త్వరలో వాటి నుంచి బయట పడతారని అర్థం అని అంటున్నారు పండితులు దేవుడు కలలో కనపడితే అన్ని సార్లు కూడా సానుకూల పరిస్థితులు ఉన్నట్టుగా కాదు దేవుడికి మీపై కోపం వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది ఒక్కొక్కసారి చూడండి మనం ఎన్నో మొక్కులు మొక్కేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం అటువంటి సమయంలో భగవంతుడు కనిపించాడే అనుకోండి మొక్కు తీర్చమని గుర్తు చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మరొకటి గుర్తు పెట్టుకోవాలి మీరు కనుక చెడు ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు కనిపించాడే అనుకోండి అది మీకు ఒక హెచ్చరికాని కూడా భావించాల్సి ఉంటుంది కాబట్టి దేవుడు కలలోకి కనిపిస్తే చాలా వరకు మనకి మంచి జరుగుతుందనే భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి